గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైటిషియన్ అనుష. మందారం పువ్వుతో హెల్దీగా టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మందార పువ్వు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా, అది చూడటానికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్పెషల్గా హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వీటిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్స్ ఇంకా హార్ట్ డిసీజ్ రాకుండా చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ ఇంకా కామన్గా వచ్చే కోల్డ్ అండ్ ఫ్లూస్ని కూడా తగ్గిస్తుంది. లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. మందార పువ్వు హెల్త్కే కాదండి అందానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వల్ల తొందరగా ముడతలు రాకుండా ఇంకా కనిపిస్తారు, స్కిన్ కూడా గ్లో అవుతుంది. తెలుసుకున్నారు కదా వీటి ప్రయోజనాలు. మీకు గనక మందార పువ్వులు దొరికినట్టయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ ఒక 4 మందార పువ్వుల్ని తీసుకోండి. వాటి పెటల్స్ అన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ మందార పువ్వు రెక్కల్ని మంచిగా వాష్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో పురుగులు ఇంకా లేక డస్ట్ ఉంటుంది కదా. సో ప్రాపర్గా వాష్ చేసుకోండి. చూడండి వాటర్ చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో ఈ మందార రెక్కల్ని వేసుకోవాలి. చూడండి అలా వేయగానే ఇన్స్టెంట్గా కలర్ అంతా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉంచాలి. చూసారా 20 మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఆ పెటల్స్ అన్ని కలర్ మారిపోయింది, మనకి వాటర్ కూడా పింక్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక కప్లో ఈ మందార పువ్వు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ మందారంలో కూడా విటమిన్ సి చాలా ఉంటుంది, కాబట్టి అది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. స్పెషల్గా ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. నిమ్మకాయ వేసిన తర్వాత ఈ కలర్ వస్తుంది. సో మీరు ఇలా వామ్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎండ బాగా ఉన్న రోజు టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టయితే మీరు దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా చల్లగా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, లైక్ క్రాన్బెర్రీ టేస్ట్ లాగా వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, చిన్నపిల్లలు, లో బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ టీ తీసుకోకూడదు. సో దట్స్ ఇట్ గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.